హలో మాస్టర్ ఏమండే మేడం గారు లాస్ట్ లో క్యాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం ఈ లో కంటిన్యూషన్ అనమాట ఇప్పుడు ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు ఒకటిన్నర కప్పు కారం ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవపిండి ఒక అర టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసి నీట్ గా కలిపేయండి లాస్ట్ లో ఒక చిటికెడు పసుపు వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు దంచిన వెల్లుల్లి రెబ్బలు నిమ్మరసం పోసి ఒకసారి కలిపిన తర్వాత చల్లారిన నూనె పచ్చడిలో పోసేయండి నూనె చల్లారటం చాలా ఇంపార్టెంట్ లేదంటే ముక్కలు మెత్తబడిపోతాయి పచ్చడి ఒక పూటంతా ఊరబెట్టిన తర్వాత సూపర్ గా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుందండి ఏమండీ ఈ పచ్చడి ఒక రెండు మూడు వారాల వరకు సూపర్ గా నిలవ ఉంటుంది పచ్చడిలో ఉప్పు తక్కువైందనిపిస్తే కావాల్సినంత ఉప్పు విడతల వారిగా టేస్ట్ చూస్తూ కలుపుకోండి ఏ ప్రాబ్లం ఉండదు టేస్ట్ విషయానికి వస్తే వేడన్నంలో క్యాలీఫ్లవర్ పచ్చడి నెయ్యి కలుపుకోండి పుల్ల పుల్లగా క్యాలీఫ్లవర్ ముక్కలు తగులుతూ వెల్లుల్లి వాసన తెలుస్తూ కారం కారంగా నోట్లో రుచులన్నీ తాండవం చేస్తాయనుకోండి